హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఐఆర్ఎంఎస్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రైల్వే బోర్డు మనకి ఫిఫ్టీన్ ఫిబ్రవరి అంటే నిన్న ఒక గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ కావాలంటే మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ నుండి అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో మనకి ఐఆర్ఎంఎస్ మనకి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు దీంట్లో మనకి ఉన్న టాప్లో మనకి ఏదైతే టాప్ సిక్స్ జాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సెవెన్ దాకా ఉన్న జాబ్స్ అన్ని కూడా ప్రమోషన్ ద్వారా మాత్రమే ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది అయితే మెన్షన్ చేశారు సీనియర్ టైమ్ స్కేల్ అయితే వెయ్యి మూడు వందల తొంభై ఐదు అయితే ఉన్నాయి సో అంటే ఇవి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ టైమ్ స్కేల్ ఉన్నట్లయితే దీనికి జూనియర్ టైమ్ స్కేల్గా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా పై జాబ్స్ అన్ని కూడా మనకి ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళకి అయితే ప్రమోషన్ ద్వారా అయితే ఫిల్ చేస్తారు కేవలం మనకి జేటిఎస్ జూనియర్ టైమ్ స్కేల్ జాబ్స్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అది కూడా కంప్లీట్గా కాదు ఫిఫ్టీ పర్సెంట్ జాబ్స్ మనకి ఇందులో నాలుగు వందల యాభై వేకెన్సీస్ చాలా తక్కువ వేకెన్సీస్ మాత్రమే జేటిఎస్ కింద అయితే ఈ లో అయితే మెన్షన్ చేశారు ఇది లెవెల్ టెన్ కిందకైతే రావడం జరుగుతుంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మనకి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ జూనియర్ టైమ్ స్కేల్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ మనకి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే నిర్వహిస్తుంది కదా సో ఆ బోర్డ్ ద్వారా మనకి ఈ ఫిఫ్టీ పర్సెంట్ జాబ్స్ అయితే ఫిల్ అప్ చేస్తారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉన్నదో దీన్ని ప్రమోషన్ ద్వారా అయితే ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది సో చాలామంది అయితే కొంతమంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఐఎమ్ ఐఆర్ఎంఎస్కి జాబ్స్ కోసం బట్ తక్కువ జాబ్స్ ఉన్నాయి అలాగే మనకి ఆ తక్కువలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ప్రీవియస్ బేస్ చేసుకుని ఒకసారి దీని క్వాలిఫికేషన్ మనకి అప్లై చేయడానికి చూసుకున్నట్లయితే జూనియర్ టైమ్ స్కేల్కి సంబంధించి జనరల్గా డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ లేదా డిప్ల డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ కానీ లేబర్ కానీ వెల్ఫేర్ లేబర్ వెల్ఫేర్ కానీ అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ లేబర్ లేబర్లా ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో మనకి ఈ డిప్లొమా చేసిన వాళ్ళకి కానీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది సో వన్స్ మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదలైన తర్వాత ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఈ ఏజ్ క్వాలిఫికేషన్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా అయితే మనకి మనకి రావడం జరుగుతుంది ఎప్పుడు విడుదలవుతాయి ఇలాంటి క్లారిటీ అయితే లేదు జస్ట్ మనకు గెస్ట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది ఓకే ఏదైనా రైల్వే ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వచ్చిన తర్వాత తప్పకుండా మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను జనవరి మంత్ మనకి ఫుల్ మంత్ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను అక్కడ నైనా సరే మీరు అయితే బై చేయొచ్చు ఓకే సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ